Hello viewers, welcome to ScreenPlay movie suggestions in association with South Indian Thugs. మనందరికీ తెలిసిన నచ్చిన యాక్టర్ ప్రియదర్శి. ఒకే ఒక డైలాగ్, అదే నా సెవెన్ ఇయర్స్ వస్తా నీకెందుకు అన్న డైలాగ్తో మనందరికీ చాలా ఫెమిలియర్ అయ్యాడు ప్రియదర్శి. ఇంకా ఆ సినిమా హిట్ అవగానే మనోడు ఫుల్ టైం కమీడియన్ అయిపోతాడు అనుకున్నారు అందరూ. కానీ మనోడు ఎవరికీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. పెళ్లి చూపులతో మనోడు స్టార్ తిరిగినా అంతకుముందు ప్రియదర్శి చాలా కష్టాలు పడ్డాడు. షార్ట్ ఫిల్మ్స్ అని ఆడిషన్స్ అని చాలా తిరిగాడు. ఒక్క రాత్రిలో వచ్చిన స్టార్ స్టేటస్ అయితే కాదు. కానీ పెళ్లి చూపులు అనే ఒక సినిమా మీద డిపెండ్ అయి బతికేద్దామని అనుకోలేదు. ఆ విషయం తన నెక్స్ట్ మూవీస్ చూస్తేనే అర్థమవుతుంది. పెళ్లి చూపుల తర్వాత తన నోటెడ్ పర్ఫార్మెన్సెస్ గమనిస్తే ఒకదానికి ఒకదానికి అసలు పోలికే ఉండదు. రోల్లో కానీ యాక్టింగ్లో కానీ చాలా తేడా ఉంటుంది. ఆ విషయం అర్జున్ రెడ్డిలో క్లియర్గా అర్థమవుతుంది. విజయ్ దేవరకొండ అండ్ రాహుల్ రామకృష్ణ పర్ఫార్మెన్సెస్ని డీ కొడుతూ లాయర్ రోల్లో తన పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత హీరో ఫ్రెండ్ రోల్స్ చాలా చేసినా ఈసారి మల్లేశం అనే సినిమాతో హీరోగా న్యూ ఎంట్రీ ఇచ్చాడు దర్శి. ఎలాగో ఫేమ్ వచ్చిందని ఎవరో ఒక ప్రొడ్యూసర్ని పెట్టి కమర్షియల్ సినిమా వైపు కాకుండా తనలో ఉన్న యాక్టర్ని బయట పెడుతూ మల్లేశం టైటిల్ రోల్ చేశాడు దర్శి. ఈ సినిమా యాక్టర్గానే కాకుండా హీరోగా కూడా దర్శిని నిలబెట్టింది. బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి లాభాలను ఇచ్చింది ఈ చింతకింది మల్లేశం బయోపిక్. ఆ తర్వాత బ్రోచేవారెవరు సినిమాలో కూడా హీరోకి ఏమాత్రం తగ్గని రోల్ చేశాడు దర్శి. ఒక పక్క సినిమాలు చేస్తూ ఓటీటీలో కూడా తన మార్క్ కంటెంట్లో పర్ఫామ్ చేస్తూ మెయిల్ అనే ఓటీటీ మూవీలో అదిరిపోయే రోల్ చేశాడు ప్రియదర్శి. మెయిలే కాకుండా లూజర్ అనే వెబ్ సిరీస్లో కూడా లీడ్ రోల్ ప్లే చేసి టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ప్రియదర్శి. మెయిల్, లూజర్ ఈ రెండు కూడా ప్రియదర్శిని తన కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. మూవీస్లోనే కాకుండా ఓటీటీ మార్కెట్ని కూడా క్రియేట్ చేశాయి. కోవిడ్ తర్వాత జాతి రత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ హిట్లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్స్ చేసిన దర్శి ఆ తర్వాత రీసెంట్గా బలగంతో మరో బ్లాక్ బస్టర్ని తన లిస్ట్లో వేసుకున్నాడు. బలగం బ్లాక్ బస్టర్ తర్వాత సేవ్ ద టైగర్స్ అనే వెబ్ సిరీస్ చేసి మళ్ళీ ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్తో కలిసి సౌండ్ చేస్తున్నాడు ప్రియదర్శి. ఈ వెబ్ సిరీస్ రొటీన్గా ఉన్న కొత్త అప్రోచ్తో నవ్విస్తుంది. ఈ వీకెండ్కి చూసేయచ్చు. ఇందాక చెప్పిన అన్ని మూవీస్లోనూ కూడా కథలో భాగంగానే దర్శి కనిపిస్తాడు. ఇలానే దర్శి తన కెరియర్లో మంచి కథలను చేస్తూ మంచి హీరోగా మంచి యాక్టర్గా మన ముందు ఉండాలని కోరుకుందాం. ప్రియదర్శి పులికొండ, కమెడియన్ నహి, హీరో బోల్. వెయిటింగ్ ఫర్ మోర్ స్టోరీస్ ఫ్రమ్ యూ దర్శి. అదండి సంగతి. ఈ వీడియో నచ్చితే వెంటనే మన స్క్రీన్ ప్లేని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.